విశాఖ గాజువాకలో భారత్ బంద్ కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు బంద్కు మద్దతు ప్రకటించాయి. బంద్కు మద్దతుగా గాజువాకలో వ్యాపార వాణిజ్య సముదాయాలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విశాఖ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. వెనక్కి తీసుకోవాలంటే కూడా ఈ రోజు భారత్ బంద్ పిలుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా విశాఖలో ఉదయం 6 గంటల నుంచి కూడా నిరసన కొనసాగుతుంది. పెద్ద ఎత్తున అటు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలతో పాటు కార్మిక సంఘాల నేతలు, అదేవిధంగా కేంద్ర కార్మిక సంఘాలతో పాటు విద్యార్థి యువజన విభాగానికి సంబంధించిన అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బంద్ని విజయవంతం చేయాలి, ఖచ్చితంగా రైతులకు సంబంధించి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కొంతమంది నేతలు అయితే ఉన్నారు. వారు అడిగి మంచి సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు ఈ రోజు నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు? రైతుల చట్టాల వల్ల ఎలాంటి నష్టం కలుగుతుంది? ఈరోజు వ్యవసాయ చట్టాలు అనేటువంటివి చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈ చట్టాలు అమలు జరిగితే తక్షణమే రైతుల యొక్క పంటలకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్యారంటీ లేకుండా పోయి ప్రైవేటు వాళ్ళు విచ్చలవిడిగా రైతాంగాన్ని దోపిడీ చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులు అనేటువంటివి కార్పొరేట్లు పరమవుతాయి, పెద్ద ఎత్తున రేట్లు కూడా పెరుగుతాయి. అలాగే రైతుల దగ్గర ఉన్నటువంటి భూములన్నీ కూడా కార్పొరేట్లు పరమయ్యాయి. ఈరోజు రైతాంగం భూమి నుంచి వేరు చేసేటటువంటి కుట్ర అనేటువంటిది నరేంద్ర మోడీ ఈ చట్టాల ద్వారా చేస్తూ ఉన్నారు. అందువల్లనే గత 4 నెలల నుంచి పెద్ద ఎత్తున వీరోచితంగా కోట్లాది మంది రైతాంగం ఉద్యమం సాగిస్తూ ఉన్నారు. అలాగే లేబర్ కోడ్ల పేరు మీద కార్మికులకు కొద్దిగా గొప్ప రక్షణగా ఉండేటటువంటి చట్టాలన్నిటిని కూడా నరేంద్ర మోడీ పూర్తిగా మార్చేసి కార్పొరేట్లకి కార్మికులు ఉడిగం చేసేటటువంటి చట్టాలను తీసుకొచ్చారు. ఆ దానికి వ్యతిరేకంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున బంద్ సాగుతూ ఉన్నది. ఈ దేశంలో ఉండేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు, పోర్టులను చేస్తున్నారు, ఎయిర్పోర్ట్లని, రైల్వేల్ని, బ్యాంకుల్ని, ఇన్సూరెన్స్ సమస్త ప్రభుత్వ రంగ సంస్థలు ఈ రోజుకి భారతదేశ ఆర్థిక వ్యవస్థకి మూల స్తంభాలుగా ఉండేటటువంటి వాటిని అన్నిటిని కూడా కార్పొరేట్లకి, అదానికి, అంబానీకి, ఇటువంటి వాళ్ళకి కారు చౌకగా కట్టబెట్టాలనేటువంటి విధానాన్ని ముందుకు తీసుకొచ్చి వాటిని తెగ నమ్ముతూ ఉన్నారు. అందువల్ల వీటికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా రైతులే కాదు, కార్మికులు అందరూ కలిసి ఈ భారత్ బంద్ అనేటువంటిది బ్రహ్మాండంగా విజయవంతం చేస్తూ ఉన్నాము. మార్చి 5వ తారీఖున రాష్ట్ర బంద్ జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. ఇప్పుడు కార్మికులు, రైతాంగం కలిసి భారత్ బంద్ నిర్వహించడం అనేటువంటిది దేశంలోని అపూర్వమైనటువంటిది. ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తాం, ప్రైవేటీకరణని నిలవరిస్తాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం. నరేంద్ర మోడీ ఎన్ని బేరాలు పగిలినా, ఎన్ని ప్రగల్భాలు పలిగినా దీన్ని అడ్డుకుంటాం. ఎట్టి పరిస్థితులు అది ప్రైవేటీకరణ కానివ్వకుండా నిర్వహిస్తాం, సొంత గనులు కూడా సాధించుకుంటాం. ఆ విధంగా విశాఖ నగరాన్ని కాపాడుకుంటాం. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నుండి కాపాడటం అంటే విశాఖ నగరాన్ని కాపాడుకోవటం, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటం తప్ప ఇంకోటి కాదని మేము భావిస్తున్నాం. ఆ విధంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మీరు చెప్పండి, ఒక పక్క స్టీల్ ప్లాంట్కి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఉద్యమం మొదలైన పరిస్థితి అయితే ఉంది, అదేవిధంగా దేశంలో రైతులకు సంబంధించి దాదాపు 4 నెలల నుంచి కూడా పోరాడుతున్న పరిస్థితి, కానీ ఇవేమీ కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకున్న పరిస్థితి కనపడలేదు. ఎలా పోరాటం చేయాల్సిన అవసరం? ఏదైతే రైతులు హర్యానా బోర్డర్ ఢిల్లీకి దాదాపు 60 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి రైతు పోరాటానికి మేము ప్రత్యక్షంగా విశాఖ ఉక్కు జేఏసీ తరఫున పాల్గొనడం అనేది జరిగింది. ఏదైతే వాళ్ళు దాదాపు 120 రోజుల నుంచి వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు, దాదాపు 100 మంది పైచిలుకు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళు పోరాటాన్ని వెనక్కి తీసుకోలేదు. ఏదైతే ఈ చట్టాలన్నీ మార్చే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి రైతు నాయకులు చెప్తా ఉన్నారు. ఏదైతే ప్రధానంగా తీసుకున్నట్లయితే ఒక పక్క రైతులు, మరొక పక్క కార్మికులు, ఒకవైపు ప్రజలు, ఇవన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తూ వారికి నష్టం కలిగే చర్యలు మోడీ గారు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అధికారంలో వచ్చినటువంటి ఈ నరేంద్ర మోడీ గారు ఈరోజు 7 కోట్ల ఉద్యోగాలు భారత ప్రజలకు బాకీ ఉన్నారు. ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి కూడా ఏదైతే తెలుగు ప్రజల తాలూకా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం, ఏదైతే దక్షిణాదిలో ఉన్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం జనవరిలో 200 కోట్లు, అలాగే ఫిబ్రవరిలో దాదాపు 165 కోట్లు, ఈ నెల మార్చి 31కి 250 కోట్ల నుంచి దాదాపు 300 కోట్లు లాభాలు వచ్చి ఉత్పత్తి ఉత్పాదకతలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మహారత్న అటువంటి కంపెనీ అయినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తెలంగాణ మళ్ళీ చూస్తే ఏదైతే రైతులకు సంబంధించి కూడా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దాదాపు ఇంకా 8,000 నుంచి 9,000 మంది రైతులకి ఉద్యోగాలు, ఉపాధి లేకుండా ఈరోజు నష్టపడుతూ ఉన్నారు. ఏదైతే నరేంద్ర మోడీ వచ్చినటువంటి ఈ కేంద్ర
ప్రైవేటీకరణ విధానాల వలన ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా ఈరోజు నష్టం జరిగే పరిస్థితి అనేది ఉంది. ఏదైతే పక్కన ఉన్నటువంటి గంగవరం పోర్టును కూడా నాశనం చేయడం జరిగింది. అలాగే ప్రతి విషయంలో కూడా ప్రజలకి మంచి చేస్తామని అధికారంలో వచ్చినటువంటి ఈ నరేంద్ర మోడీ తక్షణమే తన ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తంగా కార్మికులకు సంబంధించి ఏదైతే రైతులకి నష్టం కలిగించే బిల్లుని వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలంటూ కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుతో ఇక్కడ స్థాపించబడిన స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆత్మాభిమానంగా భావించే ప్రజల సెంటిమెంట్ కాబట్టి ఇప్పటికైనా సరే దాన్ని ప్రైవేటీకరణ దిశగా కాకుండా కేంద్ర ప్రభుత్వం పునరాలించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. అవసరమైతే భవిష్యత్తులో మరింత ఉధృతంగా కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నరేష్ ప్రాంతీయ విశాఖ మహాటీవీ. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.